మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. బాధాకరమైన విషయం చెప్పడానికి నాకు కూడా బాధగానే ఉంది. చెప్పాలి, చెప్పకూడనివి చెప్పకూడదు చెప్పాలి. ఒక నక్షత్రం, ఇందులో నాలుగవ పాదంలో పుట్టిన శిశువుకి గండం ఉంటుంది. గండం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పుట్టిన 1వ రోజు నుంచి 7వ సంవత్సరము తాలూకు చివరి రోజు వరకు. అంటే ఎనీ మూమెంట్ ఈ శిశువు చనిపోయే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్ అండి, ఒకవేళ గతి తప్పి ఆయుష్ బ్రహ్మాండంగా ఉండి నక్షత్ర లక్షణం తప్పైపోయి పొరపాటును చూసి, అంటే సంధిలో పడితే ఆ నక్షత్రాన్ని ఈ నక్షత్రాన్ని లెక్కేసుకోకుండా చెప్పేసి పలానా నక్షత్రం నాలుగో పాదం అని చెప్పినప్పుడు, లెక్కలు తారుమారైనప్పుడు ఈ పిల్లవాడి నక్షత్రం అది కాకపోయి ఉండి ఆ నాలుగో పాదంలో గండం లేకుండా ఉన్నట్లయితే, 7 ఏళ్ళు కూడా బతికేసినట్లయితే, తర్వాత కూడా బ్రతుకుతున్నట్లయితే, అతనికి పెరిగే లక్షణాలు ఏమిటో చెప్పమంటారండి? గాలిలో మేడలు కట్టడం, అన్యాయంగా అవతల వాళ్ళ డబ్బును ఆశించటం, ఏమాత్రం నిజాయితీ లేని బతుకు బతికేసేయటం, ఎవడో రోడ్డు మీద సిగరెట్ సగం తాగి పడేసేస్తే అది కూడా తీసుకుని తాగేవాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఈ నక్షత్రం వాళ్ళు అలాగే ఉంటారు. ఏమాత్రం నిజాయితీ లేని లైఫ్ అండి. ఏమాత్రం నిజాయితీ లేనివాడు తల్లిదండ్రులను ఎలా చూస్తాడండి? చంపేయడు. ఏమాత్రం నిజాయితీ లేనివాడు రేపొద్దున వివాహం చేసుకుంటే భార్యని ఎందుకు చూస్తాడు? పిల్లల్ని ఎందుకు బాధ్యతగా చూస్తాడు? వదిలేయడా గాలికి? మనకి రైల్వే స్టేషన్లో అంతమంది అనాథ పిల్లలు కనపడుతున్నారే, ఎక్కడో ఈ నక్షత్రం పుట్టిన మహానుభావుల సంతానాలే వాళ్ళు. వాళ్ళు అలాగే పెరుగుతున్నారు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. వాళ్ళు రేపొద్దున రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారండి? ఒక నక్షత్రం ఇంత పనిచేస్తుందా? చేస్తోంది, అర్థమైంది కదా. ముందే చెప్పారన్నమాట, నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన శిశువుకి గండం. గండం అంటే అర్థం తెలుసా అండి? తప్పించుకోలేనిది, తప్పించబడనిది. ఎప్పుడు తప్పించబడుతుంది? మీ నక్షత్రం లెక్క తప్పు చూసినప్పుడు, సంధిలో పడ్డప్పుడు. అవతల నక్షత్రం తాలూకు మొదటి పాదం తాలూకు లక్షణాలు 50% పిల్లవాడికి ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గండం తప్పుతుంది. కానీ ఈ 50 లక్షణాలు వచ్చేస్తాయిగా, నిజాయితీ లేకపోవటం, ఎవరిని పట్టించుకోకపోవటం, క్యారెక్టర్ అనేది లేకపోవటం, ఇవి ఒక మనిషిని మర్డర్ చేయటం కంటే కూడా మహాదోషమైన లక్షణాలు. అసాసినేషన్ చాలా బెస్ట్. దీని మీద ఓ మనిషిని నిమిషంలో చంపేస్తారు. వీళ్ళు పుట్టి ఎదుగుతున్న ప్రతి నిమిషం సొసైటీని చంపేస్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్ అండి. నక్షత్రం గౌరవిస్తానండి. నక్షత్రం ఏమిటి సైన్స్ పరంగా నేను ఇష్టపడతాను. కానీ మనకి అస్ట్రాలజీలో చెప్పినట్లుగా ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పుడు నక్షత్రం పేరు ఎందుకు పెట్టుకోమంటున్నారు? ఇప్పుడు వచ్చిన కొత్త సిద్ధాంతం ఏమిటో తెలుసా అండి? బహుశా మరి నేను చేస్తున్న యుద్ధం కారణంగానో ఏమో నాకు తెలీదు, నక్షత్రం పేరు ఇలా పెట్టుకుని అలా పక్కన పడేయాలంటండి. అదేం రూలు? ఇలా పెట్టుకుని అలా పడేయటం ఏంటండి? అంటే పిల్లవాడు పుట్టినరోజేమో ఆ నక్షత్రం తాలూకు అక్షరంతో విడిపేరిది అంటారా? లేకపోతే నామకరణ రోజు చెవిలో చెప్పి వదిలేస్తారా? తర్వాత ఇంకా పేరు అవసరం లేదన్నమాట. అవసరం లేని పేరుకి నక్షత్ర పాదంలోనే పేరు పెట్టాలనే రూల్ ఆస్ట్రాలజీ ఎందుకు పెట్టిందో అర్థం చేసుకోండి. చేసుకుంటే మన పిల్లల లక్షణాలని కొంతవరకన్నా కాపాడగలం. మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, పేరెంట్స్ ఎలా ఉంటారో, మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఎలా ఉంటుందో, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా కౌంట్ లేకుండా బ్రహ్మాండమైన పేరు ఇచ్చే మా అబ్బాయిని కుబేరుని చేయండి. మా అబ్బాయినేమో ఆయన ఎవరండి, బిల్ గేట్స్ అంతటి వాడిని చేయండి. ఇకపోతే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నది మా అబ్బాయి సుందర్ పిచాయ్ అంత గొప్పవాడు కావాలి. నేను ఒక్క విషయం చెప్తానండి, పుట్టేటప్పుడు ప్రతి వాళ్ళు సమానంగానే పుడతారు. ఒక్కొక్క వ్యక్తి ఎదిగేటప్పుడు తనకున్న అదృష్టాన్ని బట్టి ఓ మంచి వ్యక్తిగా ఎదగటం, ఓ బాధ్యతాయుతంగా పెరగటం జరుగుతుంది. లేదనుకోండి.
మనం ఎక్కడ ఎలా పుట్టామో, ఎక్కడ ఎలా పెరిగామో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకళ్ళు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ దోషి ఎవరో తెలుసా అండి? తండ్రి లేదా తల్లి. సో మనం నెక్స్ట్ జనరేషన్ని పెంచడానికి రెడీ అయినప్పుడు అన్నిటినీ ఆలోచించండి. బాధ్యతగా పెంచగలం అనుకుంటేనే పిల్లల్ని ప్రపంచంలోకి తెండి. ఎవరో ఏదో అనుకుంటారు, మనకు కూడా పిల్లలు ఉండాలి, ఇవి వద్దండి, ఎందుకు వాళ్ళ జీవితాన్ని పాడు చేయటం. అన్నీ ఇవ్వగలిగినప్పుడు పిల్లల్ని చక్కగా పెంచండి. లేదనుకోండి, ఈ సొసైటీలో ఎటువంటి సైకలాజికల్ అబ్నార్మల్ పర్సనాలిటీస్ బయటకు వస్తాయో ఊహించలేము. ఇప్పటిదాకా మనము అమెరికాలో అలా జరిగిందంట, లండన్లో ఇలా జరిగిందంట అంటున్నాం, ఇక మీదట ఇండియాలో కూడా ఇలాగే జరుగుతుంది అనేది నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.